చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం రెండవ రోజు కేంద్ర బృందం చిత్తూరు జిల్లాలో పర్యటన చేశారు. సోముల ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీమ్ సభ్యులు ఆబే కుమార్ డైరెక్టర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు జిల్లాలో కురిసిన వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దీనిలో భాగంగా చిత్తూరు జిల్లా సోముల మండలంలో జరిగిన వరి పంట నష్టంను పరిశీలించి అక్కడ ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయం సాగు కింద వరి మరియు వేరుశెనగ 26 హెక్టార్లలో వరి 1957 చెరుకు 2 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని టమోటా బంగాళదుంప కాలీఫ్లవర్ మరియు చామంతి బంతిపూలకు నష్టం జరిగిందని అధికారులు వివరించారు. చారుపత్రి చోట రైతులు వారికి జరిగిన పంట నష్టం నీట మునిగిన వరి పంటను మరియు ఉద్యానవన పంటల నష్టాన్ని వివరిస్తూ మమ్మల్ని ఆదుకోవాలని రైతులు కేంద్ర బృందం సభ్యులకు విన్నవించుకున్నారు. ఈ పర్యటనలో కేంద్ర బృందం సభ్యులు వెంట మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి వ్యవసాయ శాఖ పశు సంవర్ధక శాఖ జేడీలు దొరసాని వెంకట్రావు ఉద్యానవన శాఖ డీడీ శ్రీనివాసులు ఇతర మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు రైతులు ఉన్నారు. కొంగనూర్ మీదల్లి మన హైవే కాంప్లెక్స్ నాల కాదు అది వద్దన్నారన్న నా రోడ్ బాలేడు సంగతి సరే కదా తీసేదాన్ని ఆ తీసి నేను బాగుంది ఉంటే ఉంది నేను ఏం కట్టనా మాస్క్ ఆ సరే మాస్క్ తీసేది గుట్టు తీసి అంటే పెట్టు పుస్తకా బచ్చా నా ఎనికిరా మల్చింగ్ ప్లాన్ మెటీరియల్ కాస్ట్ There is no crop and flowering, sir. I am sarpanch of this village and a farmer also, sir. Each acre for cost is minimum 2 lakhs, sir. There is no flowering and crop, sir. Fertilizer pressed to later and pulsing also, sir. Yes, sir. Now, in our district, as per kilo assessment, sir, 1500 hectares completely promoted. Sir. Because we are not getting roadside plants, plus interior, we are not getting tomato. Tomato is good. కొంచెం అట్లా జరిగితే